ఉంది. ఈమెయిల్ ద్వారా సుందరేశ్వర్ రాస్తున్నారు, భార్య లేనివారు పుణ్య కార్యాలకు అనర్హుల, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ నాలుగు ఆశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమం అలాగే సన్యాస ఆశ్రమం 1, 4 ఈ రెండు కూడా 2, 3 ఆశ్రమాలపైన ఆధారపడి ఉంటాయి. విశేషించి 2వ ఆశ్రమం గృహస్థ ఆశ్రమం పైన ఈ 3 ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి, కొంతవరకు వానప్రస్థం కూడా. కనుక గృహస్థ ధర్మం చాలా గొప్పది. ఇల్లాలతో ఉంటాడు అతడు, గృహిణి గృహస్థు, వాళ్ళు ఉండేది గృహము. ఎవరికైనా దురదృష్టవశాత్తు భార్యా వియోగం సంభవిస్తే మరణించిన పక్షంలో వారికి ధర్మకర్మ ఆచరణకు అర్హత ఉండదు, శాంతి కర్మలను ఆచరించుకోవచ్చు. పుణ్యకార్యాలు అన్నప్పుడు 1 ధర్మకర్మలు, 2 శాంతి కర్మలు. ఇందులో నిత్యములైనవి శాంతి కర్మలను భార్య మరణించిన వాళ్ళు కూడా చేయవచ్చు, వ్రతాలు, నోములు, నియమాలు వంటివి. ధర్మకర్మలు అన్నప్పుడు యజ్ఞయాగాది క్రతువులు, వీటిని ఆచరించకూడదు. ఎందుకంటే అక్కడ ఉభయం ఇద్దరూ కలిసి చేయవలసినవి ధర్మేచ అర్థేచ కామేష త్రియైషాహ నాతి చరితవ్యా అంటూ మనం సంకల్పం చేశాం వివాహంలో. ధర్మ ప్రజా సంపర్తి అర్థం స్త్రియముద్వహే అని సంకల్పం చెప్పి వివాహం చేసుకున్నాం. ధర్మకర్మ ఆచరణలో ఆవిడతో కలిసి చేస్తాను అని చెప్పాం, ఆవిడ శరీరాన్ని ముందుగా వదిలిపెట్టింది. అలాంటప్పుడు మనకు ధర్మకర్మ ఆచరణలో అర్హత ఉండదు. శాంతి కర్మలు ఇవి కూడా పుణ్యాన్ని సముపార్జింపజేస్తాయి, వ్రతాలు, ఉపవాసాలు, నోములు, దీక్షలు ఇవి చేయవచ్చు. కనుక పుణ్యకర్మలలో 2 విధాలు, శాంతి కర్మలు చేసుకోవచ్చు, ఇష్టాపూర్త కర్మలు, ధర్మకర్మలని శాస్త్రం నిషేధించింది. మరి ఉత్తరం చూద్దాం.